హాయ్ వ్యూవర్స్, ఈ బాదం పప్పుని నానబెట్టాను. దాని తర్వాత దీన్ని పీల్ చేసి ఒక 8 అవర్స్ పాటు బాగా ఆరనిచ్చాను, ఎండనిచ్చాను తడి లేకుండా. ఇప్పుడు దీంతో మనం బిస్కెట్స్ తయారు చేద్దాం, రెండు చూద్దాం. కొన్ని కొన్నిగా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకుంటాను. కొంచెం బరగ్గానే ఉంది, సో ఈ విధంగా మనకు కావాలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. చిటికెడు ఉప్పు 2 టేబుల్ స్పూన్, నెయ్యి 1 స్పూన్, తేనె. కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం హనీ వేసుకోవచ్చు. వన్ టేబుల్ స్పూన్ పాలు, 2 షేప్లో చేసుకుందాం. చిన్న చిన్న ఉండలుగా చేస్తున్నాను. వీటిని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. సో ఈ విధంగా బాల్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బేకింగ్ ప్లేట్ తీసుకున్నాను. నెయ్యి కొద్దిగా అప్లై చేశాను. సో ప్రీహీటెడ్ ఓవెన్లో ఇది బేక్ చేసి చూద్దాం. ఈ విధంగా కొన్నిటిని ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసుకొని దీన్ని ఒక గిన్నె, ఖాళీ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్ని దానిలో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బేక్ చేస్తాను. దీన్ని స్టవ్ మీద బేక్ చేస్తున్నాను. కుకీస్ రెడీ అయ్యాయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో స్టవ్ మీద పెట్టినవి కూడా మంచిగా బేక్ అయినాయి. కావాలంటే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఓవెన్లో బేక్ చేసినవండి, ఇవి స్టవ్ మీద బేక్ చేసినవి. ఆల్మోస్ట్ 2 ఒకేలాగే వచ్చాయి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.